This is Ramesh Pittla LLB. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 211. ఈ ఐపీసీ సెక్షన్ 211 ఏం తెలియజేస్తుందంటే, అక్రమంగా ఒకరిపైన నేరాన్ని మోపడం, లేకపోతే ఒకరిపైన ప్రతీకారంతో కావచ్చు, లేకపోతే ఒకరి పరువు తీయడం కోసం కావచ్చు, లేకపోతే ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి పరువు నష్టం కలిగజేయాలి, వాళ్ళని మానసికంగా బాధ పెట్టాలనేటువంటి ఒక సంకల్పం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక దురుద్దేశంతోనే ఎటువంటి నేరం చేయకుండా కూడా ఒకరి పైన అక్రమంగా నేరారోపణ చేస్తే, అంటే వాళ్ళపైన లేనిపోని నేరాలు మోపి వాళ్ళపైన ఫాల్స్ కేసెస్ అంత పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళకి ఎటువంటి జైలు శిక్ష ఉంటుందనే విషయాన్ని మనకి ఈ ఐపీసీ సెక్షన్ 211 అనేది తెలియజేస్తుంది. సో అక్రమ నేరారోపణ కోసమే ఈ సెక్షన్ 211 అనేది మనకి ప్రాక్టీస్లో ఉంది. సో భారతీయ శిక్షాశాస్త్రం ప్రకారం ఎవరైనా సరే ఒకరిపైన అక్రమ నేరారోపణ చేస్తే వాళ్ళకి తక్కువలో తక్కువగా 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అలాగే నేర తీవ్రత బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళకి జరిమానా కూడా కోర్టు విధిస్తుంది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఏంటంటే, అంటే బేసికల్గా వాళ్ళకి మినిమం 2 ఇయర్స్ ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే, అక్రమంగా నేరారోపణ చేసినప్పుడు, అంటే ఎవరికైనా సరే ఒక నేరం, అంటే ఆ నేరం ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఒక నేరం చేసినప్పుడు ఆ నేరానికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించేంత నేరం వాళ్ళపైన మోపడం, అంటే ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ ఏ అనే వ్యక్తి ఎటువంటి నేరం చేయకపోయినప్పటికీ ఎక్స్ అనే పర్సన్ ఏ పైన అతను రేప్ చేయబోయాడు, లేకపోతే నా పైన హత్యా ప్రయత్నం చేశాడు, లేకపోతే వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకొని తను మోసం చేయాలనుకున్నాడు, ఇటువంటి ఏదైనా కావచ్చు, ఇలాంటి నిరాధారమైనటువంటి అక్రమ నేరారోపణ పోలీస్ స్టేషన్లో కనుక వాళ్ళు చేస్తే చివరికి మనకి అది నిజమా కాదనే విషయం తెలుస్తుంది కోర్టు ప్రొసీడింగ్లో. సో ఇటువంటి ఫాల్స్ కేసెస్ చేసినప్పుడు, ఇటువంటి ఫాల్స్ కేసెస్ చేసిన వాళ్ళకి కోర్టు చాలా కఠినమైనటువంటి శిక్ష వాళ్ళకి విధిస్తుంది. అయితే ఒక్కోసారి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫాల్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో, ఇంతకుముందు చెప్పినట్టుగానే నేర తీవ్రత బట్టి వాళ్ళకు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే హత్యా ప్రయత్నం చేయకపోయినా చేశారని చెప్పేసి ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడం, లేకపోతే అక్రమ నేరారోపణంగా చేస్తే కోర్టు వారు వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, నేరాలు 2 రకాలుగా ఉంటాయి, కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. కాగ్నిజబుల్ అంటే చాలా పెద్ద పెద్ద నేరాలు, నాన్ కాగ్నిజబుల్ అంటే చిన్న చిన్న జగడాలు, లేకపోతే చిన్న చిన్న నేరాలుగా మనం పరిగణిస్తుంటాం. కాబట్టి ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనేది ఆ నేర తీవ్రత బట్టి, వాళ్ళ ఆ నేరానికి విధించే జైలు శిక్ష బట్టి దాన్ని విభజిస్తారు పోలీసులు. సో ఏదైనప్పటికీ ఫస్ట్ క్లాస్ మినిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు, ఆ తీర్పు వచ్చినప్పుడు ఇవన్నీ విషయాలు కూడా మనకి బయటపడతాయి. సో ఈ విధంగా ఎవరైనా ఒకరిపైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, దురుద్దేశంతో ఒకరిపైన అక్రమంగా కేసు పెడితే మాత్రం వాళ్ళకి ప్రథమ పర్యాయంగా లేకపోతే చిన్న చిన్న నేరాలకు మాత్రం 2 సంవత్సరాల జైలు శిక్ష జరిమానా విధిస్తుంది. అదే పెద్ద నేరాలకు 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేంత నేరారోపణ చేస్తే మాత్రం అక్రమ నేరారోపణకి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.